వికారాబాద్ జిల్లా పరిగిలో జరగబోయే మైనార్టీ ఇస్తేమా స్థల ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే తదితర అధికారులు పరిశీలించారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో నవంబర్ 11, 12, 13 తేదీలలో మైనార్టీ ఇస్తేమా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మైనార్టీలు పాల్గొనున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి సుమారుగా 2 లక్షల మంది హాజరవనున్నారు. ఈ సభా ప్రాంగణానికి 150 ఎకరాల స్థలాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు స్థల సేకరణ, ఏర్పాట్లు తదితర అంశాలను జిల్లా కలెక్టర్ నారాయణ, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా వైద్యాధికారి, స్థానిక ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమానికి కావలసిన వివరాలను మైనార్టీ నాయకులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా యంత్రాంగం ద్వారా కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ నారాయణ తెలిపారు. శానిటేషన్, విద్యుత్, నీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యాలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ సభలో ఎవరెవరు పాల్గొంటారు వాటి వివరాలు ఇవ్వాలని కోరారు. సభకి కావలసిన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. 50 ఎకరాలలో పార్కింగ్ సౌకర్యం, 100 ఎకరాలలో ఇస్తేమా కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జరిగింది. పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో డే 1 నుంచి అంటే ఈ రోజు నుంచి కూడా మేము ఒక పికెట్ లాగా పెట్టేసి ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా మీ ఏర్పాట్లలో మేము కూడా మమేకమై మీతోటి కోఆపరేట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీకు ఆ రోజు నవంబర్ 11, 12, 13 ఏదైతే 3 డేస్ ప్రోగ్రామ్ చేస్తున్నారో దానికి సంబంధించి ఆ రోజు మీకు ట్రాఫిక్ క్లియరెన్స్ గురించి కానీ, పార్కింగ్ గురించి కానీ మా బందోబస్తు అన్ని విధాలుగా మీకు ఉంటుందని, వచ్చేటువంటి పబ్లిక్ కూడా ఇక్కడ ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా పోలీస్ తరఫున మేము అన్ని రకాల బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.